భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు ఎగసి పడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోనికి తీసుకొచ్చారు. భారీగా వ్యాపించిన మంటలకు భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది. దీంతో భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని గోదాం యజమాని వాపోయారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసినట్టు తెలుస్తుంది. విజువల్స్ చూస్తుంటే కూడా ఈ మంటలు భారీ ఎత్తున ఎగసిపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎలా జరిగింది ప్రమాదం? ఇందు బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇందిరాగాంధీ సొసైటీ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లైవుడ్ గోదాములలో ఈ మంటలు చెలరేగడంతో అవన్నీ కూడా ఆ కర్రతో చేసినాము కాబట్టి అది భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో ఆ కంట్రోల్ చేయడానికి చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. అయితే ఆ మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులకు ఆ అగ్నిమాపక సిబ్బందికి కూడా స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఉటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ యొక్క మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే భారీగా ఎగిసి పడుతుండటంతో అగ్ని చిలకలు కూలడానికి కూడా ఆ భవనం సిద్ధంగా తయారైనట్టున్నారు. అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా వెంటనే ఆ పోలీసులు అక్కడ నుంచి తరలించారు. అయితే ఈ భారీగా గోదాంలో జరిగిన నష్టంలో ఉంటుందంటూ కూడా యజమాని నిరోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలాసేపు కూడా ఈ యొక్క మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 2-3 గంటల వరకు కూడా పూర్తిగా అంటే ఆ యొక్క అగ్నికి సంబంధించి ఆ భారీగా మంటలకు ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా శిథిలా స్థితికి చేరుతుందని చెప్పుకోవచ్చు. ఆ శిథిలా స్థితిలో ఆ బిల్డింగ్ కూడా కూలే పరిస్థితి ఉండడంతో స్థానికంగా అంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా అక్కడ ఉన్న వారిని కూడా ఆ హుటాహుటిని అక్కడి నుంచి తరలించారు. అయితే ఎప్పుడు ఆ బిల్డింగ్ కూలుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఆ పూర్తిగా ఆ బిల్డింగ్ ధ్వంసమైందని చెప్పవచ్చు. మరొక వైపు ప్లైవుడ్ ఉండడంతో ఈ యొక్క ప్రమాదము ఎక్కువ స్థాయిలో మంటలు చెలరేగాయి. అదేవిధంగా ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైందని చెప్పవచ్చు. అయితే ఆ ప్రస్తుతం మాత్రం ఈ మంటల అదుపులో కూర్చున్నప్పటికీ కూడా ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో మాత్రం స్థానికులు ఉన్నారు. ఆ వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆ ఖాళీ చేయించి బిల్డింగ్ ని కూడా డిమాన్స్ట్రేషన్ చేసే ఆ పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే అక్కడ కనపడుతున్నాయి. అయితే ఈ ఘటనకు ఏం జరిగిందన్న దానిపైన మాత్రం ప్రస్తుతం మైలారదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ చూడే ఈ ప్రమాదానికి కారణమా లేదంటే ఏదైనా మానవ తద్విధం జరిగిందా అన్న దానిపైన కూడా లోతైన విచారణ అయితే ప్రస్తుతం మైలారదేవిపల్లి పోలీసులు అయితే కొనసాగిస్తున్నారు. మలకవాడి అన్న చూడ ప్రెషర్